ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రైతు బంధుని రిలీజ్ చేస్తున్నారు రేపు టిక్ టిక్ అనేటువంటి మెసేజ్లతో వెళ్ళబోతున్నది మరి దానికి మీరు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఏం చెప్తారంటే ఇది జరిగినటువంటి ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టాన్ని చేకూర్చడం అంశం ఉందా నేనేమంటున్నా అంటే రైతు బంధు పథకము నవంబర్ ఫిఫ్టీన్త్ లోపలనే ఈ నగదు బదిలీ చేయాలని మేమే కేంద్ర ఎన్నికల సంఘానికి పోయి లెటర్ ఇచ్చారు లెటర్ ఇచ్చినాం విజ్ఞాపన పత్రం ఇచ్చినాం ఆ సమయంలో చేయించలే సరిగ్గా రెండు రోజులు పోలింగ్ ఉందన్నప్పుడు అనుమతి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికల్ బంద్ అని అర్థం చేసుకోండి రెండవది ఎక్కడ కూడా బీజేపీ అంశంలో ఉన్న లోటుపాట్లను ఎక్కడ ప్రస్తావించలేదు మూడవది ఇవాళ ఓన్లీ రైతు బంధుకే అనుమతి ఇచ్చారు దళిత బంధుకు బీసీ బంధుకు మైనారిటీ బంద్కి ఎందుకు తీసుకురాలేదు వాళ్ళ ఓట్ల అవసరం లేదా వాళ్ళు మనుషులు కాదా అంటే వాళ్ళను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు సో రైతు బంధుతోని లాభం వస్తుందన్న ఆలోచన ఎంతుందో దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధులో అంతకంటే ఎక్కువ వీళ్ళని తిప్పి బడకేసి కొడతారు సో దీంట్లో వాళ్ళేదో లాభం అనుకుంటున్నారు మూడవది ఏంటంటే కేసీఆర్ వేస్తే ఎక్కడ పదివేలే ఒక్క నెల అయితే కాంగ్రెస్ వేస్తే పదిహేను వేలు పదిహేను అందుకే నేనేమన్నా ఇప్పుడు ఇచ్చింది తీసుకోర్రీ మేము రాగానే మిగతా బ్యాలెన్స్ కూడా వేస్తాము కాబట్టి వస్తేనే వస్తాయి కదా కేసీఆర్ ఉంటే ఇంకేం రావు కదా సో ఇది తీసుకుంటారు కాంగ్రెస్ వేస్తారు ఎందుకంటే మళ్ళీ ఐదు వేలు కూడా రావాలి వేలు ఇవ్వచ్చు కదా కదా ఎందుకు మరి ఓకే సో కౌలు రైతులకు ప్లస్ ఉపాధి హామీ కూలీలకు కూడా మేము డబ్బులు ఇస్తున్నాం సో భూ యజమానికి భూ యజమానికి వస్తుంది మిగతా ఇద్దరికి ఉపాధి హామీ కూలీలకు కూడా వస్తుంది యజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలుతులను కాపాడుకుంటూ ఉపాధి హామీ కూలీలకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాము సో పదిహేను వేలతో అమలు చేస్తాము కాబట్టి ప్రజలకు ఇప్పుడు స్పష్టత ఉంది ఇప్పుడు పదివేలు వస్తాయి నేల అవుతాయి ఇంకొక ఐదు వేలు వస్తాయి అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ప్రజలు రైతే రాజ్యం రైతులకు మీరు ఆల్రెడీ పదిహేను వేలు చెప్పున్నారు జనవరిలో మీరు ఆ పదిహేను వేలు అని ఇవ్వచ్చు కదా ఐదు వేలు తోటి పది అయినా పదిహేను వేలు మీరు చెప్పింది మేనిఫెస్టోలు ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు ఈ కోట దాందే దాని యాక్చువల్గా ఎప్పుడు కూడా జనవరిలు ఇచ్చేది ఎన్నికల కోసం దాని ముందుకు జరిపి ఇచ్చారు యాక్చువల్గా జూన్ లో మొదలు జూలై ఎండింగ్ వరకు ఆ నలభై రోజులల్లో ఆ సీజన్కి ఇస్తారు ఓకే జనవరిలో మొదలు పెట్టి ఫిబ్రవరి వరకు ఈ సీజన్ లో ఇస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి రెండు వేల ఇరవై మూడు లో ఒకసారి నవంబర్లకు ప్రీ పోన్ చేసి ఇది బిజెపి బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేద్దామని ఆలోచన చేస్తారు కానీ ప్రతిసారి ప్రజలేమో అమాయకులు కాదు కేసీఆర్ ఏమో పెద్ద తెలివి కళ్ళోడు కాదు వాళ్ళని మోసం చేయడానికి